ఐపోలవరం మండలం తిల్లకుప్పలో కరోనా కష్టకాలంలో కూడా తన ప్రాణాలను సహితము తెగించి కరెంట్ షాక్ కొట్టడంతో అకాల మరణానికి గురైన గ్రామ వాలంటీర్ బస్స ప్రేమకుమారి సంతాప సభలో ఆమె ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది కలిసి ఆ కుటుంబానికి 45,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కేసనకొర్రు గ్రామ పంచాయతీకి చెందిన సచివాలయం 2 సిబ్బంది 3,000 రూపాయలు సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వి సూర్యప్రకాష్ వర్మ, విఆర్ఓ సుబ్రహ్మణ్యం, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు రేవు సత్యనారాయణ, చిట్టిబాబు రాజు, పేరభక్తుల వీరబాబు, శీల వెంకట్రావు, ఉండ్రు బాలాజీ, గోడ చంటిబాబు, ఎం వీరబాబు, మీసాల అంజి, లంక శ్రీను తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి వెళ్ళిపోతుంది. మంచి వెళ్ళాలని ఆశించాము, కానీ అకాల మరణం వల్ల ఆవిడ చనిపోవడం అనేది చాలా బాధాకరం. చాలా విషాదానికి వెళ్ళిపోయిన విద్యుత్ ఘాతం తగిలి వచ్చినట్టుగా ఆదివారినాడు ప్రారంభించడం అన్నది ప్రదర్శించలేదు. ఒక్కరోజు కూడా ఆవిడ ఫోన్ చేసి, అమ్మ నీ దగ్గర ఈ వర్క్ పెండింగ్ ఉండిపోయిందంట, ఈ విధంగా ఏంటి అనేసి ఒక్కసారి కూడా ఆవిడ మీద మా ఫంక్షనల్ అసిస్టెంట్లు కానీ ఎవరైనా మా ప్రేమ కుమారి గారి దగ్గర ఈ వర్క్ పెండింగ్ ఉందండి అని కానీ ఏమీ లేదు. తను ఇప్పుడు తనకి ఇచ్చిన పనిని మాత్రం శ్రద్ధగా చేసేది, పాపం ఏ పని అయినా సరే ఇచ్చేసేది, గౌరవంగా ఉండేది, అందరిలోనే ఉండేది. ఈ రకంగా చిన్న వయసులోనే దుర్మరణం చెందడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అయ్యి ఇది పరిస్థితి, ఇది అయ్యి కార్యక్రమానికి కానీ ఈరోజు ఆమెకి శ్రద్ధాంజలి ఘటించడం గురించి పంచాయతీ యొక్క పెద్దల సమక్షంలోని, మన సచివాలయం సిబ్బంది సమక్షంలోని, పంచాయతీ స్టాఫ్ సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాప్తించాలని ఆ ఈశ్వరుని ఈ కార్యక్రమం రేవు సత్యనారాయణ గారు, మరి ప్రేమ కుమార్ గారు మరి అకాల మరణం చెందటం చాలా బాధాకరం. మరి మన వాలంటీర్తో పాటు ఆవిడ సేవలు అంటే నాకు సోదరు లాంటిది, మరి ఆవిడ మేము వేసినటువంటి వాలంటీర్ మరి ఈరోజు మన ముందు లేకపోవటం చాలా బాధాకరం. మరి సచివాలయం సిబ్బంది కానీ మరి విద్యా మరి వాలంటీర్స్ కానీ అలాగే మన సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మరి ఆవిడ చేసినటువంటి సేవలు ఎప్పుడు కూడా రిమార్క్ అన్నది రాలేదు, కానీ ఈరోజు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం. మరి అటువంటి సంఘటన ఈరోజు మనం ఆవిడకి శ్రద్ధాంజలి కట్టిస్తామని ఎప్పుడు కూడా అనుకోలేదు, కానీ ఆవిడకి సన్మానం చేయవలసిన చేతులతో ముందుగానే శాంతింప చేయాలని, మరి వారి కుటుంబ సభ్యులకి మన తరఫున, సచివాల సిబ్బంది తరఫున, అలాగే నా కుటుంబ సభ్యుల తరఫున కూడా ఆవిడకి భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చి ఆవిడకి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ ఈశ్వరుని కోరుకుంటూ, మరి ఈరోజు మరి వాలంటీర్లు కూడా మరి నిరుత్సాహపడకండి, వీళ్ళు ఛత్తీస్గఢ్తో మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజు నైట్ మాట్లాడాను, రాత్రి కూడా మాట్లాడితే మరి ఈరోజు ఆయన అన్నది ఒకటే, ప్రభుత్వ పరంగా ఏం రాకపోయినప్పుడు కూడా మరి నేను శనివారం కానీ ఆదివారం కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించి మరి ఆవిడకి సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం రైలు పండు మన చూసినా సాయం చేద్దామన్న మాట మాత్రం ఈరోజు ఈ సభ ద్వారా ఉన్నారు కాబట్టి మరి ఆ మాట ఇస్తూ మరి అతి తొందరలోనే శనివారం కానీ ఆదివారం కానీ గ్రామాన్ని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఛత్తీస్గఢ్ వస్తారు. మరి ఎందుకంటే ఆ కుటుంబం చూడు కూడా నా కుటుంబానికి కొన్ని సన్నిహిత సంబంధాలు ఉంది, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు కూడా కొంచెం దగ్గర బంధుత్వంగానే ఉండి ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండేవారు. మరి ఆవిడకి ఈరోజు శ్రద్ధాంజలి కట్టించడం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి. ఈరోజు ఈ సందర్భంగా జ్ఞాపకాలను నిర్మించుకుంటూ ఆవిడకి ఆత్మశాంతించాలని ప్రగాఢ స్వామి గురించి తెలియజేసుకుంటూ నిర్మిస్తున్నారు. కరెంట్ షాక్ తగిలి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ బాధ నుంచి మేము వాలంటీర్ని ఎవరో కూడా కోడుకోలేకపోతున్నాం. వారి కుటుంబానికి మేము చేసేదల్లా ఒకటే,
సానుభూతి ప్రకట తెలియజేసుకుంటున్నాము. అలాగే మా వారు పేద కుటుంబం అయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి ఎటువంటి స్కీమ్స్ కూడా రావటం లేదు. అలాగే మా వాలంటీర్స్ అందరూ కూడా వాలంటీర్ వ్యవస్థలో కూడా ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఆ వాలంటీర్కి ఎటువంటి స్కీమ్స్ కూడా వర్తిస్తలేదు, వర్తింప చేయాలని చెప్పేసి జగన్ గారిని కోరుకుంటున్నాము.